ప్రియుడును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ఈ అధ్యాయంలో చివరి 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలాన్ని స్టార్ట్ అవడం చూస్తాం. అలాగే భూమి మీద సాతాను క్రియలు అధికంగా జరగబడుతూ ఉన్నప్పుడు, సాతాను యొక్క డొమినియన్ భూమి మీద ఉన్నప్పుడు మనకు కనబడేది భూమి మీద వాడి రాజ్యమే, దుష్టరాజ్యమే ఏలుతుంది అన్నట్టుగా కనపడుతుంది. కానీ పరలోకంలో ఏం జరుగుతుందో ఈ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు, పరలోకంలో ఉన్న మనం ఏం చేస్తూ ఉన్నాం. అప్పటికే సంఘం ఎత్తబడింది, సంఘంలో నేనున్నాను, మీరున్నారు, మనం పరలోకంలో ఆపరేషనల్ గ్రూప్లో ఉన్నామని చెప్పుకున్నాం కదా. అయితే పరలోకంలో ఏం జరుగుతుంది? దేవుడు సైలెంట్గా ఉంటాడా? అస్సలు ఉండడు. ప్రభువే వాడికి అధికారం ఇచ్చినందున వాడు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా. అయితే పరలోకంలో ఏం జరుగుతూ ఉందో మనం చూద్దాం. ఈ చాప్టర్ అంతా కూడా ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఏమేమి జరగబోతాయో మొత్తం కూడా ఉంది. 7 సంఘటనలు ఉంటాయి ఈ చాప్టర్లో. 7 సంఘటనలు. మొదటి సంఘటన, 144,000 మంది ముద్రించబడిన వారు మనము చూసామే 7వ అధ్యాయంలో. ముద్రించబడిన వారు ఈ శ్రమల కాలము ఆరంభం కాకముందు వీరందరినీ ముద్రించారు. ఒక్కొక్క ట్రైబ్ నుండి 12,000 మంది చొప్పున తీసుకుని వారిని ముద్రించిన తర్వాతనే ఈ శ్రమలు ఆరంభమైనాయి. మనం 7వ అధ్యాయంలో ఈ విషయాన్ని చూస్తాం. ఈ ముద్రించబడిన వారు ఈ శ్రమల కాలంలో, మొదటి 3.5 సంవత్సరాల కాలంలో చాలా శ్రమలు పొంది చాలా మంది చనిపోయారు. మిగతా వారు లేపబడ్డారు, ర్యాప్చర్ అయ్యారు. వాళ్ళు కూడా పరలోకంలో కనబడే ఈ దర్శనంలో, పరలోకంలో ఈ 144,000 మంది కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. వీరు చాలా శ్రేష్టంగా దేవుని కొరకు బ్రతికిన వారని దేవుని వాక్యం చెప్తుంది. వీరు దేవుని ముద్రను వేసుకున్నవారు. వీరి స్పెషాలిటీ ఏంటి? దేవుని ముద్రను వేసుకున్నవారు. వీరు చాలా నిష్టగా దేవుని కొరకు బ్రతికిన వారు. ఇంత శ్రమల కాలంలో కూడా దేవుని నామం కొరకు నిలబడ్డవారు వీరు. వీరు పరలోకంలో ఉన్నారు. వీరు గొర్రెపిల్లతో కూడా ఉన్నారు. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు, వధింపబడిన గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుతో కూడా. గొర్రెపిల్ల ఎక్కడికి పోనో వారు అక్కడికి పోతూ ఉన్నారు. ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటున్నారు. అలాగే క్రొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. పరలోకంలో వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప సంగతి కదా. భూమి మీదనేమో మహాశ్రమలు జరుగుతూ ఉన్నాయి, దేవుని ఎరిగిన బిడలేమో పరలోకంలో సంతోషపడుతూ ఉన్నారు. ఈ 144,000 మంది పరలోకంలో కనపడుతూ ఉన్నారు. ఇది మొదటి సంఘటన. రెండవ సంఘటన కూడా కనపడుతుంది మనకు. 6-7వ వచనంలో, నిత్య సువార్తను తీసుకొని దేవుని దూతనే, పరలోకపు దూతనే నిత్య సువార్తతో వస్తూ ఉంది. ఎందుకు? ఇద్దరు సాక్షులు వెళ్ళిపోయారు సువార్త ప్రకటించి, వారు కూడా ఆరోహణమై వెళ్ళిపోయారు. 144,000 మంది వెళ్ళిపోయారు పరలోకానికి. ఇక నిత్య సువార్త అంటే చివరి ఛాన్స్ అన్నమాట. ప్రపంచం అంతట్లో ఉన్న బిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఇది చివరి ఛాన్స్ దేవుని సువార్త వినటానికి, దేవుణ్ణి నమ్మటానికి. ఎంత కృప కలిగిన దేవుడు, ఇంకా 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 వారికి ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. ఈ చాప్టర్లోనే 3.5 ఇయర్స్ మహాశ్రమణ కాలము స్టార్ట్ అయింది. ఆయన ముద్రను వేసుకుంటూ ఉన్నారు. మనం 13వ అధ్యాయంలో చూసినాము, 666 అనే సంఖ్యను వేస్తూ ఉన్నాడు. నొసట కానీ చేతి మీద కానీ వేస్తూ ఉన్నాడు. అది ఉంటే తప్ప క్రయ విక్రయాలు చేయడానికి ఛాన్స్ లేదు. ఏదైనా కొనుక్కోవాలి, తినాలి, మెడిసిన్స్ కావాలి అంటే తప్పకుండా ఆ ముద్ర ఉండాలి. అలాంటి ముద్ర కలిగిన వారికే బ్రతుకుంది భూమి మీద. అంటే సాతానుకు, వాని అనుచరులకు మాత్రమే, వాడిని ఫాలో అయ్యే వారికి మాత్రమే జీవితం ఉన్నట్టుగా మనం చూస్తాం. ముద్ర వేసుకోకపోతే చంపేస్తున్నారు, చచ్చిపోతున్నారు కూడా. ఎన్నాళ్ళు ఆకలికి ఓచుకుంటారు, మెడిసిన్ లేకుండా ఎన్నాళ్ళు బ్రతుకుతారు. అలాంటి సమయంలో నిత్య సువార్తతో దేవదూత పరలోకం నుండి వచ్చి నిత్య సువార్తను ప్రకటిస్తుంది. ప్రభు ఎన్ని విధాలుగా తన బిడ్డల్ని, తను ప్రేమించి తన ప్రాణం పెట్టిన బిడ్డల్ని, అందరి కొరకు ప్రాణం పెట్టాడు గనక ఏ ఒక్కరు నశించిపోకూడదని చివరి దినాల్లో కూడా, ఇంకా 3.5 సంవత్సరాల కాలమే వాడి పని. సాతాను యొక్క పతనం ఆ తర్వాత, ఇది 2వ సంఘటన. 3వ సంఘటన ఏం జరుగుతుంది తెలిసిన? బాబిలోన్ పతనము, ఫాల్ ఆఫ్ బాబిలోన్, బబులోను పతనం చూస్తాం మనం. బబులోను దేనికి గుర్తు? భయంకరమైన
దేవునికి విరోధమైన ఆచార వ్యవహారాలన్నిటికి కూడా బబులోను గుర్తు. మనం బైబిల్ అంతట్లో చూస్తే మొట్టమొదట దేవునికి వ్యతిరేకంగా కట్టబడిన బాబెల్ టవర్ ని చూస్తాం కదా, నిమ్రోదు కట్టించాడు. దేవునికి వ్యతిరేకంగా అక్కడి నుండి ప్రజలుగా వ్యతిరేకిస్తున్న ఈ బబులోను పతనమైపోతుంది. మూడో సంఘటన అది, పతనమైపోతుంది. చివరికి బబులోను అంటే బబులోను దేశమే కాదు, సాతాను రాజ్యం అన్నమాట, పతనమైపోతుంది. తర్వాత సంఘటన ఏం జరుగుతుంది, 9-10 వచనాల్లో డూమ్ ఆఫ్ ద అన్గాడ్లీ, బబులోను నాశనము చూసాము, ఇప్పుడు భక్తిహీనుల పతనం. భక్తిహీనులు అంటే ఎవరు, దేవుని కాదని సాతానుకు లోబడి చేతి మీద నొసటి మీద ముద్ర వేయించుకొని వాడే దేవుడు అని పూజించిన వారందరికి కూడా పతనం. వారు నిత్య నాశనానికి పోతూ ఉన్నారు. అప్పటికి వారికి సమృద్ధిగా ఆహారం దొరకవచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉండొచ్చు, కానీ నిత్య నాశనానికి వారు వెళుతూ ఉన్నారు. ఎంత విచారకరమైన విషయం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనం నిత్య నాశనానికి వెళ్ళటానికి కాదు. అలాంటి భక్తిహీనులు నశించిపోతారు. ఆ తర్వాత సంఘటన, 5వ సంఘటన ఏంటంట, క్రీస్తులో చనిపోయిన వారు ధాన్యులు, కష్టపడి ఈ ముద్రను వేయించుకోకుండా ప్రభు కొరకు నిలబడ్డ వారు చంపబడతారు. అలాంటి వారు చనిపోయిన వారు ధన్యులు. చావు ఎవరికైనా ధన్యతనిస్తుందా? కానీ యేసుక్రీస్తులో చనిపోతే ధన్యత. దేవుని వాక్యం గొప్ప విషయాలను చెప్తుంది. ఎవరు చనిపోయినా, మన ప్రియులు చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు, చనిపోయిన వారు, క్రీస్తుని ఎరిగి చనిపోయిన వారికి వారి చావు కూడా ధన్యత. ఎంత గొప్ప సంగతి కదా. నిజానికి లోకం ఎలాగా కన్సిడర్ చేస్తుంది అని అంటే, చచ్చిపోతే ఇంక అయిపోయింది వాళ్ళ పని, వారికి పనిష్మెంట్ అనుకుంటుంది. కాదు, క్రీస్తునందు చనిపోయిన వారు, క్రీస్తుని ఎరిగి చనిపోయిన వారికి వారి చావు కూడా ధన్యత అంట. ఎంత గొప్ప విషయం కదా. ఈ లోకాన్ని విడిచిపెట్టడం అంటే ఈ శరీరాన్ని మాత్రమే విడిచిపెట్టడం, కానీ వెంటనే మనకు మహిమ శరీరం ఇవ్వబడుతుంది. ఇల్లు మార్చడం అనమాట, ఈ ఇల్లు శిథిలమైపోతే ఇంటిని మార్చి వేరే ఇంటికి వెళ్ళటం అనమాట, మనకి ఇటర్నల్ హౌస్ అది. కనుక క్రీస్తునందు చనిపోయిన వారికి ధన్యులు. వారి ప్రయాసాలు మాని వారి క్రియలు వారు వెంట వెళ్ళిపోయినాయి. వారు ఇప్పుడు నిత్య విశ్రాంతిలో ప్రవేశిస్తారు, ప్రభుతో కూడా యుగ యుగాలు ఉంటారు, వేరే శరీరంతో, మహిమ శరీరంతో ఉంటారు. దీనికి అసలు పోలిక లేదు. ఈ శరీరానికి పోలిక లేని శరీరాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అది మహిమ శరీరము, పరలోకంలో ఉండగలుగుతుంది. యేసు ప్రభుని చూసాం మనం, మృత్యుంజయ లేచిన తర్వాత ఆయన శరీరమే మనకి ఇవ్వబడుతుంది. గొప్ప శరీరం ఇవ్వబడుతుంది, యుగ యుగాలు బ్రతికే శరీరం ఇవ్వబడుతుంది. అందుకే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ఇది ధన్యత క్రీస్తుని ఎరిగిన వారికి మాత్రమే ఉంది. 14-16వ వచనంలో మనం చూస్తాము, ఈ 6వ సంఘటనలో ఒక మనుషుడు తెల్లని మేఘం మీద ఉన్నట్టుగా చూస్తాము. మనుష్య కుమారుని పొందినవాడు యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చేస్తాడు. ఈ 3.5 సంవత్సరాల కాలం గతించగానే వెంటనే భూమి యొక్క పంట పండింది, పాపం పండింది, పాపానికి సంపూర్ణ శిక్ష వేయడానికి. మనం చూస్తాము గోధుమలు విత్తగానే వెంటనే గురుగులు కూడా విత్తుతూ పోయినాడు సాతానుడు. ఆ సంగతి శిష్యులు వచ్చి చెప్తారు, ప్రభా ఇది ఏదేంటి, గురుగులు విత్తినారు, మరి వాటిని పెరికేయాలా అన్నప్పుడు ప్రభు ఏమంటాడు, వద్దు ఉండనివ్వండి, రెంటిని కోతకాలం వస్తుంది, అప్పుడు పంట పండిన తర్వాత కోసినప్పుడు ఇప్పుడే ప్రకిలించేస్తే కింద భూమితో పాటు మంచి మొక్కలు కూడా కదిలించబడతాయి, కనుక వద్దు ఇప్పుడేం చేయకండి, పైరు పంట పండిన తర్వాత కోతకాలం వరకు ఉంచండి అని చెప్తాడు. అలాగే ఇప్పుడు భూమి మీద పాపం పండిపోయింది, ఇంకా పాపం పండింది కనుక కోత కోయడానికి మనుష్య కుమారుడు యేసు ప్రభు వస్తున్నాడు. అదే 2వరా అక్కడ, ఆ మేఘం మీద ఆసీనుడైన అతను మనుష్య కుమారుడి పోలిన ఆ మనిషి తన కొడవలి భూమి మీద వేశాడు, పండిన పైరంతా కోయబడింది. హల్లెలూయా. భక్తిహీనుడు వేరుగా, దేవుని బిడలు వేరుగా కట్టలు కట్టబడి ఉన్నారు. పొట్టును కాల్చడానికి పెట్టి గోధుమలన్నిటినీ కూడా మరి కొట్లలో సమకూర్చాడు. అంటే దేవుని ఎరిగిన బిడ్డలందరికీ కూడా నిత్యజీవం అనే ప్లేస్కి తరలించిన తర్వాత పొట్టంతా కూడా నాశనమైపోయిన భక్తిహీనులందరినీ కూడా అగ్నిగుండంలో పడవేస్తాడు. భూమి పైరు పంట పండింది. చివరి సంఘటన, 7వ సంఘటన, మరి ద్రాక్షల తొట్టి
కోత సమకూర్చబడినప్పుడు, భక్తిహీనులు నాశనం చేయబడినప్పుడు వేరొక దూత ద్రాక్ష పండ్లన్నింటినీ కోసి దేవుని కోపమనే మద్యం కలిగిన పాత్రలో వేసింది. దేవుని కోపము భక్తిహీనుల మీదకి వస్తుంది. ఎవరు ఈ భక్తిహీనుడు? దేవుని తిరస్కరించిన వారు, దేవుని సువార్తను కాదనుకున్నవారు, దేవుడు మాకు కాదు అనుకున్నవారు, వారి ఇష్టానుసారంగా బ్రతికినవారు, వారి మీద దేవుని కోపము రగులుకుంటుంది. భయంకరమైన దేవుని కోపాన్ని తాళుకోవడం ఎవరికీ సాధ్యం కాదు బిడ్డలు. అందుకే మనకు రక్షణ మార్గం ఏర్పరచబడింది. దేవుని కోపం అనే పెద్ద ద్రాక్షల తొట్టిలో వేశారు. వారి యొక్క రక్తము చిందించబడింది భయంకరంగా. ఎన్ని కోసల దూరము వారి రక్తం ప్రవహిస్తుంది అంటే, దేవునితో యుద్ధం చేయడానికి సాతానుడు ఆర్మగిద్దంలో తన సహచరులను, తనకు హెల్ప్ చేసేవారిని, తనకు ఫాలో అవుతున్న వారిని, తన అనుచరులందరినీ తీసుకుని దేవుని మీద యుద్ధం ప్రకటించి వస్తాడు. కానీ ఫెయిల్ అవుతాడు, యుద్ధంలో ఓడిపోతాడు, నిత్య నాశనానికి వెళతాడు. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించలేదు. వారందరూ సాతాను అనుచరులే. ఎక్కడ వేయబడ్డారు? నిత్య నాశనంలో వేయబడ్డారు. ఈ 3.5 సంవత్సరాల కాలం కాగానే యేసు ప్రభు రాగానే యేసు ప్రభుతో యుద్ధం ప్రకటించబడుతుంది. ఆ యుద్ధంలో ఓడిపోతారు. వీరందరూ కూడా నిత్య నాశనానికి అప్పగించబడతారు. ఎంత భయంకరమైన సంగతి! ఎన్ని విధాలుగా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు బిడ్డలు. అవకాశం ఇచ్చినప్పుడే మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా నాకు కాదులే అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. జరిగేవి వెనువెంటనే జరుగుతూ ఉన్నాయి. ఇక ఆలస్యం లేదు. 3.5 సంవత్సరాల కాలంలో ఇవన్నీ సంఘటనలు జరిగిన తర్వాత యేసు ప్రభు తన నిత్య రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపిస్తారు. ఒలీవల కొండ మీద ఆరోహణడై వెళ్ళిన దేవుడు ఒలీవల కొండ మీదకే దిగుతారు, ఇజ్రాయెల్ దేశం మీదకే దిగుతారు. దిగినప్పుడు తన రాజ్యాన్ని అందరికీ ఇస్తారు. ఇజ్రాయేలీలకు రాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేసినాడు కదా. దావీదు లాంటి పరిపాలన ఇస్తానని వాగ్దానం చేసినాడు కదా. దావీదు సింహాసనం మీద కూర్చోబెడతానని వాగ్దానం చేశాడు కదా. అలాగే నా ఇజ్రాయేలీలందరికీ మరి వాగ్దానం చేయబడిన రాజ్యం ఇవ్వబడుతుంది. మనము దేవుని సంఘము. ఆయన శిరస్సు అయితే మనము ఆయన శరీరంగా, సంఘం గనక ఆయన శరీరంగా మనం కూడా మంచి స్థితిలో దేవునితో కూడా 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాం. హల్లెలూయా! ఎంత సంతోషకరమైన స్థితిని వదులుకొని ఇలాంటి పనికి మాలిన వాటి కొరకు, టెంపరీ ఇష్యూస్ కొరకు, అప్పుడే ఉండే లోక భాగ్యాల కొరకు దేవుని వదులుకుంటే నష్టపోయేది నేనే, మీరే. నేను నష్టపోతాను, మీరు నష్టపోతారు. అందుకే ఈ వాక్యం అందం చెప్పుకుంటూ ఉన్నాం బిడలు. సమయం ఇవ్వబడగానే వినియోగించుకోవాలి. ఇలాగెవరైనా వినియోగించుకోవాలని నిర్ణయించుకుంటూ ఉన్నారా? వెంటనే ఆలస్యం చేయకుండా, వెంటనే ఇప్పుడే ఈ క్షణమందే హృదయంలోకి యేసయ్యను చేర్చుకొని నిత్య మహిమలో, నిత్య రాజ్యంలో యుగ యుగాలు ఏలే యేసు ప్రభుతో కూడా ఉండడానికి సిద్ధపడదుము గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.